గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత పాజిటివ్ ట్రేడింగ్ కనిపిస్తుంది. పాజిటివ్ ట్రేడింగ్ లాస్ట్ నైట్ అయితే యుఎస్ మార్కెట్స్ వీక్గా క్లోజ్ అయ్యాయి. ఎస్ఎన్పి 500లో ఉన్న 11 సెక్టర్స్ సంబంధించిన షేర్లు కూడా నష్టపోవడం అనేది మనం చూసాం. సో వ్యాక్సిన్ హోప్స్కి కొంత ఆటంకం ఎదురైంది. ఏదైతే మోడర్నా అనే కంపెనీ వ్యాక్సిన్ ఇనిషియల్ స్టేజెస్లో సక్సెస్ సాధించామంటూ ఎర్లీ స్టేజ్లో సక్సెస్ సాధించామంటూ చేసిన ప్రకటనకి ఇప్పుడు చాలా డౌట్స్ దాని మీద వ్యక్తం కావడంతో లాస్ట్ నైట్ మళ్ళీ మొన్న ఏదైతే లాభాలు చూసామో డౌ జోన్స్లో స్ట్రాంగ్ ప్రాఫిట్స్ అవి నష్టపోయిన వైనం చూసాం లాస్ట్ నైట్. సో మన మార్కెట్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఒక పాజిటివ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. అరౌండ్ 90 పాయింట్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీలో అప్ మూవ్ కనిపిస్తుంది. సో దాని అర్థం నిన్న మనకు నిఫ్టీ ఫ్యూచర్స్ క్లోజ్ అయిన లెవెల్ని బట్టి చూస్తే ఒక 30-40 పాయింట్ల గ్యాప్ అప్ అనేది కనిపిస్తుంది. 8914 ఎస్ఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతున్న లెవెల్ ఇది. సో ఫైనాన్షియల్స్ ఆఫ్కోర్స్ నిన్న మొన్న కూడా మనకు ఈవెన్ అనే బులిష్ డే కూడా ఫైనాన్షియల్స్ మన ఇండిసెస్ను డ్రాగ్ చేస్తూ ఉండడం చూస్తున్నాం. కారణం పెద్దగా మనం గెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎకానమీకి కీలకమైన సిటీస్లో ఇంకా లాక్డౌన్ కొనసాగుతోంది. ఓన్లీ మనకు రూరల్ ఏరియాస్లో సబర్బ్స్లో మాత్రమే లాక్డౌన్ అనేది సడన్ ఇష్టం జరుగుతుంది కాబట్టి ఇంకా కొంత టైం పడుతుంది ఈ ఎకానమీ రివైవల్ అయ్యేందుకు. సో దీని ప్రభావం డెఫినెట్లీ బ్యాంక్స్ మీద ఫినాన్షియల్ సెక్టర్ మీద ఉంటుందనేది మనకు తెలిసిందే. సో బట్ ఎఫ్ఐఎస్ ధోరణిలో కొద్దిగా మార్పు వచ్చింది. అది మాత్రం ఒక పాజిటివ్ ట్రెండ్గా మనం తీసుకోవాలి. ఎందుకంటే నిన్న ఇండెక్స్ ఫ్యూచర్స్లో ఎఫ్ఐఎస్ 2300 క్రోర్స్ బయింగ్ చేశారు, వర్త్ బయింగ్ చేశారు. సో 28% ఉన్న లాంగ్ ఎక్స్పోజర్ ఇండెక్స్ ఫ్యూచర్స్లో ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ బ్యాక్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది ఈ డేటా పాయింట్ని బట్టి మనం అనలైజ్ చేసి చూస్తే. అండ్ మరోవైపు రిజల్ట్స్ ఆఫ్కోర్స్ బజాజ్ ఫైనాన్స్ రిజల్ట్స్ వచ్చాయి నిన్న. ఎర్నింగ్స్ ఊహించిన దానికంటే బెటర్గా ఉన్నాయి. అండ్ మేనేజ్మెంట్ కామెంటరీ కూడా కొంత పాజిటివ్గానే వచ్చింది కాబట్టి బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్ ఇవాళ మనకు రీబౌండ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూ ఇవాళ ప్రారంభం కాబోతుంది. హిస్టరీలోనే హైయెస్ట్ అంటే బిగ్గెస్ట్ రైట్స్ ఇష్యూ ఇది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 53,000 క్రోర్స్ రైజ్ చేయబోతున్న ఇష్యూ ఇది. సో ఇది ఇవాల్టి హైలైట్గా చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ కొంత రైట్స్ ఇష్యూస్ ఇలాంటి పెద్ద రైట్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు మార్కెట్స్లో లిక్విడిటీ సక్అవుట్ అయిపోతుంది. సో మనం ఇంతకుముందు హిందుస్థాన్ యూనిలీవర్ జీఎస్కే డీల్ అప్పుడు కూడా మనం చూసాం. సో చాలా లిక్విడిటీ మార్కెట్స్ నుంచి సక్అవుట్ అయింది. అప్పటి నుంచి ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఐఎస్ బయింగ్ చాలా తగ్గిపోయింది. సో ఇప్పుడు కూడా రిలయన్స్ లాంటి ఇష్యూస్లో ఒకవేళ వాళ్ళు అగ్రెసివ్గా అంటే టైం ఉంది, వీ హ్యావ్ ఇష్యూ విల్ క్లోజ్ ఇన్ జూన్ 3 ఎప్పుడు క్లోజ్ అవుతుంది ఇష్యూ. సో అప్పటిదాకా టైం ఉంది, ఈ అంత ఇమీడియట్గా మనకు ఇంపాక్ట్ ఉండే ఇష్యూ కాదు. బట్ స్టిల్ ఇట్స్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్గా మనం భావించాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మార్కెట్ అడ్జస్ట్మెంట్స్ కొనసాగుతున్నాయి. దాన్ని కూడా మనం చూసాం టెలికామ్ స్టాక్స్ భారతీ ఎయిర్టెల్ లైఫ్ టైం హైన్ టచ్ చేసింది. సో మార్కెట్స్లో ఎప్పుడు కోర్సెస్ మారుతూ ఉంటాయి, కోర్సెస్ విల్ కీప్ చేంజింగ్, హార్సెస్ని మనం దానికి అనుగుణంగా మార్చుకోవాలి. ఏ హార్స్ మీద మనం బెట్ చేస్తున్నాం, లైక్ ఐడెంటిఫై ది బెస్ట్ స్టాక్స్. భారతీ ఎయిర్టెల్ ఫర్ ఇన్స్టాన్స్ 1 ఇయర్ బ్యాక్ పెద్దగా ఎవరూ నమ్మలేదు ఆ స్టోరీని. సో ఈవెన్ మొన్న మనం పీవైటీ సబ్స్క్రైబర్స్కి ఇచ్చిన లిస్ట్లో కూడా రికమెండేషన్స్లో 1 స్టాక్ భారతీ ఎయిర్టెల్. సో దాని గురించి ఒక ఫుల్ పేజ్ అనాలిసిస్ మనం ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ స్టాక్ మీద మనం బెట్ చేయాలి, ఎందుకు ఈ స్టాక్ పెరగబోతోంది, మనం ఇచ్చిన షార్ట్ టర్మ్ టార్గెట్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది, ఇక లాంగ్ టర్మ్ టార్గెట్కి కొద్దిగా గ్యాప్ ఉంది, కొద్దిగా కాదు కొంత ఇంకొంచెం ఎక్కువ గ్యాపే ఉంది. సో అది కూడా ఫిల్ అవుతుంది నేను కూడా. సో అందుకనే మనం పీవైటీ ఇన్ఫ్యాక్ట్ సబ్స్క్రైబర్స్కి ఇచ్చిన డార్క్ హార్సెస్, 4 డార్క్ హార్సెస్లో 2 ఆల్రెడీ పరుగులు మొదలుపెట్టాయి. సో ఇంకొక 2 డార్క్ హార్సెస్ పార్టిసిపేట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాయి. కాబట్టి ఇటు ఫండమెంటలీ క్వాలిటీ స్టాక్స్లోనూ మనం మంచి మూమెంట్స్ చూస్తున్నాం. సో అందుకనే మనం ఎప్పటికప్పుడు చెప్పేది ఈ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్ అపాన్ యువర్ స్టాక్ పికింగ్ ఎబిలిటీ. అది బుల్ మార్కెట్ కావచ్చు, బేర్ మార్కెట్ కావచ్చు, ఏ మార్కెట్లో అయినా డబ్బు చేసుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కాకపోతే మనం రైట్ స్టాక్స్ మీద బెట్ చేస్తే నిఫ్టీ 6,000 అయినా డబ్బులు చేసుకోవచ్చు, 10,000 అప్పుడు డబ్బులు చేసుకోవచ్చు, 12,000 సమయంలో కూడా డబ్బు చేసుకునే అవకాశం ఉంటుంది. రిలయన్స్ రైట్స్ ఇష్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా కుటుంబరావు గారితో మాట్లాడిన తర్వాత రిలయన్స్ రైట్స్ ఇష్యూ గురించి మనతో మాట్లాడేందుకు ఆర్ఎల్పి సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మురళీధరన్ గారు మనతో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కుటుంబరావు గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు.
హలో ఓకే సో కుటుంబరావు ఇంకా మన కాల్ కనెక్ట్ కాలేదు అండ్ మురళీధర్ గారితో మనం మాట్లాడదాం గుడ్ మార్నింగ్ మురళీధర్ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సో ఏమిటి ఇవాళ రిలయన్స్ రైట్స్ ఇష్యూ ప్రారంభం కాబోతోంది అతిపెద్ద రైట్స్ ఇష్యూ ఇది ఇప్పటిదాకా మనం చూసిన కార్పొరేట్ హిస్టరీలో ఎయిర్టెల్ లాస్ట్ ఇయర్ 25,000 క్రోర్స్ రైట్ చేసింది అలాగే వోడాఫోన్ కూడా 25,000 క్రోర్స్ ఆల్మోస్ట్ రైట్ చేసింది లాస్ట్ ఇయర్ అండ్ ఇది మనకు బిగ్గెస్ట్ రైట్స్ ఇష్యూ ఎవర్ సో ఏంటి ఎలా అప్లై చేయాలి రిలయన్స్ షేర్ హోల్డర్స్ ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విధి విధానాలు ఏంటి ఎటువంటి విధి విధానాలని మీరు సూచిస్తారు రైట్స్ ఇష్యూకి అప్లై చేసే ముందు May 14, 2020 నాటికి ఎవరి దగ్గరైతే ఫిజికల్ ఫామ్ లో కానివ్వండి డిమాట్ ఫామ్ లో కానివ్వండి షేర్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఎంటైటిల్మెంట్ ఉంది రైట్స్ అనేది ఆల్రెడీ డిమాట్ అకౌంట్ ఎవరికైతే ఉందో వాళ్ళ అకౌంట్ కనుక వెరిఫై చేసుకున్నట్టయితే రైట్ ఎంటైటిల్మెంట్ అనేది టూ పేడ్ రైట్ ఎంటైటిల్మెంట్ అనేది ఆల్రెడీ వాళ్ళ డిమాట్ అకౌంట్ లో 16వ తారీఖునే క్రియేట్ అయిపోయింది అయితే జనాల్లో ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంది ఆ 16 మే ఏవైతే క్రియేట్ అయిపోయినా 2 రూపాయలది అది ఏమిటి అనేది సో అది ఏమిటంటే కేవలం ఎంటైటిల్మెంట్ మాత్రమే అయితే దీనిని వీళ్ళు కావాలి అని అంటే వేరే వాళ్ళకి రినౌన్స్ చేసుకోవచ్చు లేదా మార్కెట్ లో లిస్టింగ్ అంత స్టార్ట్ అయితే దాన్ని మార్కెట్ లో కూడా అమ్ముకోవచ్చు దీన్ని కేవలం రైట్ ఎంటైటిల్మెంట్ మాత్రమే అయితే ఇది ఎప్పుడైతే మనం 2 రూపీస్ ఫుల్లీ పే చేస్తామో అప్పుడు ఇది రైట్స్ ఇష్యూ కింద కన్వర్ట్ అయిపోతుంది రైట్స్ ఈక్విటీ కింద కన్వర్ట్ అయిపోతుంది అయితే ఇవాళ రోజున ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి అని అంటే ఇదివరకు ఫిజికల్ ఫామ్ లో వచ్చేది ఇవాళ కంప్లీట్ ఎలక్ట్రానిక్ ఫామ్ లోనే వస్తుంది బట్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ రైట్స్ ఈక్విటీ అనేది కూడా మనకి డిమాట్ ఫామ్ లో లిస్టింగ్ అవుతుంది అనమాట అయితే ఇవాళ ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి 3 విధానాలు ఉన్నాయి సో ఆల్రెడీ ఎవరికైతే ఐపీఓస్ అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఏఎస్బీఐ గురించి అది తెలుసు సో వాళ్ళు సింపుల్ గా వాళ్ళ ఈమెయిల్ ఐడిలో ఏదైతే వచ్చిందో ఆ ఈమెయిల్ ఐడిలో వచ్చిన దాన్ని తీసుకెళ్ళేసి యాజ్బా బ్యాంక్ లో దానికి ఇచ్చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా యాజ్బా ద్వారా అప్లై చేసేసి రెండో విధానం ఆన్లైన్ లో అప్లై చేసి సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ కోటక్ బ్యాంక్ కానీ ఎస్బీఐ బ్యాంక్ కానీ అలా కొన్ని బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి ఎస్బీఐ కోటక్ లాంటి బ్యాంక్స్ ఆల్రెడీ లింక్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాయి అనమాట సో ఆ లింక్ ద్వారా డైరెక్ట్ ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మేజర్ క్వశ్చన్ ఎక్కడొస్తుందంటే కొంతమంది వాళ్ళ డిమాట్ అకౌంట్ లో ఈమెయిల్ ఐడీస్ అప్డేట్ చేసి ఉండకపోవచ్చు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసి ఉండకపోవచ్చు అడ్రస్ సరిగ్గా అప్డేట్ చేసి ఉండకపోవచ్చు సో వాళ్ళు ఎవరైతే వాళ్ళు అప్డేట్ చేయలేదో వాళ్ళు వచ్చేసి రిజిస్ట్రార్ వెబ్ బేస్డ్ అప్లికేషన్ అంటే కార్వీ ఫిన్టెక్ వాళ్ళు దీనికి రిజిస్టర్స్ అనమాట సో కార్వీ ఫిన్టెక్ వాళ్ళు ఆల్రెడీ ఒక లింక్ ని ఇచ్చారు rights.kfintech.com అనేది దాన్ని కనుక క్లిక్ చేసినట్టయితే దాంట్లో ఒకవేళ ఎవరికైనా కానీ వాళ్ళకి ఫామ్స్ రాకపోయినా లేదా ఫిజికల్ ఫామ్ లో ఉన్నా కానీ వాళ్ళు వాళ్ళ డిపిఐడి బిఓఐడి నెంబర్ కొడితే దాని వాళ్ళకి ఫామ్ వచ్చేస్తుంది మీరు ఒకవేళ ఫిజికల్ ఫామ్ లో కనుకుంటే వాళ్ళ రిజిస్టర్ ఫోలియో నెంబర్ కనుక కొడితే వాళ్ళ లింక్ వచ్చేస్తుంది ఆ లింక్ ద్వారా డైరెక్ట్ ఇంటర్నెట్ లో వాళ్ళు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరికైతే షేర్స్ ఫిజికల్ ఫామ్ లో ఉన్నాయో ఫిజికల్ ఫామ్ లో ఉన్న షేర్స్ వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ కార్వీ యాప్ నుంచే కార్వీ లింక్ నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే థర్డ్ పార్టీ బ్యాంకింగ్ అనేది తీసుకోరు సో ఎవరి బ్యాంక్ నుంచి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి అప్లై చేయవలసి ఉంటుంది సో May 20, 2020 నాడు అంటే ఇవాళ రోజున అకౌంట్ ఇది స్టార్ట్ అవుతుంది ఇష్యూ అండ్ రినౌన్సియేషన్ అనేది మే 29 నాటికి రినౌన్స్ చేసుకోవచ్చు సో ఇష్యూ క్లోజ్ వచ్చేసి June 3 నాడు అవుతుంది అలాట్మెంట్ 10th జూన్ షేర్స్ 11th జూన్ కల్లా క్రియేట్ అయిపోతాయి డిమాట్ అకౌంట్ లో లిస్టింగ్ వచ్చేసి June 12 అవుతుంది ఒకవేళ మన ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అడ్రస్ డిమాట్ డీటెయిల్స్ వంటి కనుక అప్డేట్ చేసుకోవాలని అంటే ఆర్టీఎస్ ఫిజికల్ గా కానీ లేదా మనం ఇమెయిల్ ద్వారా కానీ పంపించి చేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే ఒక డౌట్ ఉంది ఈ కార్వీ లాంటి చోట అకౌంట్స్ మాకు తెలియదండి డీటెయిల్స్ ఎలా చెయ్యాలి అన్న అనుమానం అనుకున్నట్టయితే అలాంటప్పుడు ఈ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ లో మీరు అప్లై చేసేసి ఇది rights.kfintech.com లింక్ లోకి వెళ్ళిపోయి వచ్చేసి మీరు
మీ బీఓఐ డిపిఐడి నెంబర్ బీఓఐడి నెంబర్ అంటే 16 నెంబర్ అంక్ ఏదైతే ఉందో అది దాంతో మీ దాంట్లో చేసినట్టయితే ఆటోమేటిక్ గా మీకు ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫామ్ ద్వారా మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో మీరు చేసుకోవచ్చు. రైట్ మురళీధర్ గారు, సో చాలా వివరంగా మనకు మురళీధర్ గారు ఈ రైట్స్ ఇష్యూకి ఎలా అప్లై చేయాలో వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. మురళీధర్ గారు ఆర్ఎల్పి సెక్యూరిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మనకు పూర్తి వివరాలు అందించారు. సో 29th May వరకు కూడా ఒకవేళ ఎవరైనా మీకు రైట్స్ ఇష్యూలో అప్లై చేయటం ఇష్టం లేకపోయినా ఇతరత్ర కారణాల వలన వాటిని ఎవరికైనా ఇచ్చేయచ్చు, రినౌన్సియేషన్ అంటారు దాన్ని. సో అది 29th May వరకు ఆ గడువు ఉంది. లేదు అప్లై చేద్దాం అనుకుంటే మాత్రం 3rd June లోపల మీరు అప్లై చేయాలి. అలాగే 11th June మీ అకౌంట్కి డిమాట్ అకౌంట్కి ఈ రైట్స్ ఇష్యూ షేర్స్ అలాట్ అవుతాయి. అండ్ 12th June రైట్స్ ఇష్యూ షేర్స్లో మీరు ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు, లిస్టింగ్ అవుతాయి కాబట్టి. సో ఇవన్నీ అతి ముఖ్యమైన వివరాలు రైట్స్ ఇష్యూకి సంబంధించి. కాబట్టి ఇది చాలామందికి రిలయన్స్ షేర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇవాళ ఇంత సమయాన్ని రిలయన్స్ కోసం కేటాయించడం జరిగింది, రైట్స్ ఇష్యూ కోసం కేటాయించడం జరిగింది. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత అండ్ ఇందాక rights.kfintech.com ఒకవేళ ఎవరికైనా షేర్లు ఉన్నవాళ్ళు ఈ సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి, అది కూడా మరొక ముఖ్యమైన సూచన. సో చిన్న విరామం, విరామం తర్వాత మన ఎనలిస్ట్తో మాట్లాడదాం. న్యూస్ ఎన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు ఎనలిస్ట్ ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి ఇవాళ ఎటువంటి ట్రేడింగ్ ట్రెండ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మనం పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తోంది, ఒక 30-40 పాయింట్ల గ్యాప్ అప్. ఇంకా స్ట్రెంగ్ అవుతుందా ఈ ఓపెనింగ్, లేకపోతే వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? డౌట్ఫుల్ అండి. ఓన్లీ రేంజ్ బౌండ్ ట్రేడింగ్ రిపీటెడ్ గా మనం చెప్తున్నాం గత కొద్ది రోజుల నుంచి కూడా. అనమాట మార్కెట్ హైయర్ లెవెల్స్ లో సస్టైన్ కావట్లేదు. నిన్న కూడా చూసాం హైయర్ లెవెల్స్ లో సస్టైన్ కాకుండా కరెక్ట్ అయిపోవటం చూసాం. బై ఎండ్ ఆఫ్ ది డే వచ్చి 50-60 పాయింట్స్ నిఫ్టీ లాభాలు ఆర్జించుకోగలిగింది. ఓవరాల్ గా మార్కెట్ లో నౌ స్లోలీ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతోందండి. ఎందుకంటే ఓవరాల్ గా మనం ఏదైతే చూస్తున్నామో కోర్ ఎకానమీ పైన కాన్సన్ట్రేషన్, పోస్ట్ లాక్డౌన్ అనమాట ఏ విధంగా బిజినెసెస్ ఓపెన్ అవుతున్నాయి, వీటన్నిటిపైన దృష్టి సారిస్తున్నారు. రిజల్ట్స్ ఏవైతే కనుక Q4 రిజల్ట్స్ వస్తున్నాయో కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉంటున్నాయి, ఇంకొన్ని డెఫినెట్లీ పాజిటివ్ గా ఉంటుంది. పాజిటివ్ ఉన్నట్టు మార్కెట్ రివార్డ్ చేస్తుంది, డిసప్పాయింట్మెంట్ ఇచ్చేసి పనిష్ కూడా చేస్తుంది. అండ్ బట్ ఈ రిజల్ట్స్ అన్ని కూడా ఓన్లీ ఒక కట్ అండ్ రైజర్ అని అనుకుంటా. ఎందుకంటే Q1 of 2021 ఏవైతే ఉంటాయో ఇట్ విల్ బి డిజాస్టర్స్ రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ అన్ని ఎప్పుడు వస్తాయి? మనకి జూలైలో వస్తాయి. కాబట్టి మార్కెట్స్ సరే ప్రొలాంగ్ పీరియడ్ మేబీ యాజ్ లాంగ్ యాజ్ జూన్ ఎండింగ్ వరకు కూడా ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ లో లాక్ అయిపోవచ్చు. ఇప్పుడు ఉన్న మార్కెట్ ఇండివిజువల్ స్టాక్స్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. మనం చూసాం రిపీటెడ్ గా టెలికామ్ స్టాక్స్ కొనండి కొనండి అని చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు డే ఆఫ్ డేటా యూసేజ్ కదా లాక్డౌన్ టైమ్స్ లో అండ్ న్యూ ఎరా ఆఫ్ బిజినెస్ లో. అదేవిధంగా భారతీయ రిజల్ట్ ఎక్సలెంట్ వచ్చింది. వోడాఫోన్ కూడా మనం రిపీటెడ్ గా బిలో 4 రూపీస్ కొనండి కొనండి అని చెప్పాం. నిన్న 565 అయిపోయింది, దాదాపు 40-50% రిటర్న్ ఇచ్చింది స్టాక్ రికమెండేషన్ దగ్గర నుంచి. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తాను. రిజల్ట్స్ వైజ్ ఇవాళ కపుల్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఉన్నాయి, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. సిమెంట్ నుంచి అల్ట్రాటెక్, ఇటు ఆటోస్ నుంచి బజాజ్ ఆటో, ఫార్మా నుంచి డాక్టర్ రెడ్డి, 3 ఇంపార్టెంట్ కంపెనీస్ ఒక డైరెక్షన్ తెలుస్తుంది ఆ ఫీల్డ్ లో. టూ వీలర్ స్పేస్ ఏ విధంగా ఉందనేది బజాజ్ ఆటో రిజల్ట్ తోటి మేము, ఇటు సిమెంట్ స్పేస్ ఎట్లా ఉందనేది ఇటు అల్ట్రాటెక్, జేకే లక్ష్మి సిమెంట్, వీటన్నిటి రిజల్ట్స్ కూడా వాళ్ళు ఉన్నాయి కాబట్టి వాటి వలన తెలుసు. నిన్న వచ్చిన రిజల్ట్స్ ఎల్ఎన్టి రిజల్ట్ ఒకటి కేర్ఫుల్ గా చూస్తే ఇంట్రెస్టింగ్ ఉండిందండి. ఎల్ఎన్టి బై చేయమని చెప్పేసి చెప్తాను. ఎల్ఎన్టి ఇన్ఫోటెక్ ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్ రిజల్ట్, బై చేయమని చెప్తాను. డిఫరెన్స్ లో మేబీ ఒక సర్ప్రైజింగ్ గెయిన్స్ ఇవ్వచ్చు అనుకుని ఇవ్వచ్చు అనిపిస్తుంది. నెక్స్ట్ 6-9 మంత్స్ లో స్టాక్ అవుతాయి. లోవర్ లెవెల్స్ బై చేయమంట, హడావుడిగా తొందరపడి కొనాల్సిన అవసరం అయితే ఏది లేదు. సెక్టార్ వైజ్ రొటేషన్ మనం చూస్తున్నాం, ఈజీగా రొటేట్ చేస్తానే ఉన్నారు సెక్టార్స్. కాబట్టి మేబీ కొత్త సెక్టార్ ఏది వస్తుంది అని చూస్తే కనుక ఇప్పుడు ఫార్మా టెలికామ్ తర్వాత నెక్స్ట్ మేబీ మెటల్ స్పేస్ లో తిరిగి ఇంట్రెస్ట్ రావచ్చు. బట్ ఎకానమీ రివైవ్ అవుతుంది అని అంటే కనుక అదర్వైజ్ ఎఫ్ఎంసీజీలో తిరిగి రీన్యూడ్ బైయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటాం. ఓకే అండి. సో బాలగారు గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి.
సో ఏంటి రిలయన్స్ రైట్స్ ఇష్యూ ఓపెన్ అవుతోంది, ఇవాళ అప్లై చేయమంటారా? ఓ డెఫినెట్ గా అండి, అది గతంలో కూడా చెప్తాం, రిలయన్స్ రైట్స్ ఇష్యూ అప్లై ఎవరికైనా ఎంటైటిల్మెంట్ ఎంత ఉంటే దానికంటే స్వల్పంగా అడిషనల్ కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఈ లాక్డౌన్ పరిస్థితుల మూలాన, ఇందాక మురళి గారు చెప్పిన గందరగోళాల మూలాన కొంతమందికి ఫామ్స్ రావచ్చు రాకపోవచ్చు, అవన్నీ కూడా దేర్ కుడ్ బి ఎ స్మాల్ గ్యాప్. అంటే ఓవరాల్ గా ప్రమోటర్స్ కంప్లీట్లీ పెడతాం, అడిషనల్ కూడా పెడతాం అన్నా కానీ దే షుడ్ అప్లై, ఎంటైటిల్మెంట్ ఎంత ఉందో అంత అప్లై చేసి అడిషనల్ గా కొద్దిగా కూడా తప్పకుండా అప్లై చేయొచ్చండి రిలయన్స్ లో. ఓకే అండి. సో రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఏంటి ఇవాళ కొద్దిగా పాజిటివ్ ఓపెనింగ్ మనకు కనిపిస్తుంది, సో లాంగ్ పొజిషన్స్ తీసుకొచ్చా ఈరోజు, లేకపోతే సెలాన్ ర్యాలీస్ అంటారు కదా మీరు, అలాగే షార్ట్స్ అటెంప్ట్ చేయొచ్చా? యా డెఫినెట్లీ, ఐ థింక్ ఉన్న పొజిషన్స్ అయితే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చండి, ఏమైనా ప్రాఫిట్స్ ఉంటే, లేదు స్వల్ప నష్టాలు ఉన్నా కూడా ఐ థింక్ వన్ క్యాన్ బుక్. నిన్న మనం బార్ చేసాం, దాని ఇన్సైడ్ బార్ అంటాం, ఆఫ్టర్ ఎ వెరీ బిగ్ ఫాల్ మొన్న మనం ఫాల్ చూస్తే 9158 నుంచి 8806 దాకా ఒక బార్ క్రియేట్ అయింది, అండ్ నిన్న ట్రేడింగ్ మొత్తం అదే బార్ లో ట్రేడ్ అవుతాం చూసాం. సో ఈ నేపథ్యంలో 9160 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అది దాటితేనే ఫ్రెష్ లాంగ్స్ వెళ్ళే ఆస్కారం ఉంటుంది, అదర్వైజ్ సెలాన్ ర్యాలీస్ గా మనం చెప్తాం. ఓన్లీ హోప్ ఏంటి అంటే కనుక 8806 ఏదైతే 2-day లో ఉందో అది కట్ కాకుండా ఉంటే ప్రాబ్లీ 88 నుంచి 92 రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ 88 కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ యాజ్ లో యాజ్ 8360 నిఫ్టీ వచ్చే ఛాన్స్ మనకి ఎక్కువ అనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో ఈ రోజు రేపు కొద్ది సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది, బికాస్ రేపు వీక్లీ సెటిల్మెంట్ ఉంది కాబట్టి మేబీ ఫ్రైడే అండ్ నెక్స్ట్ వీక్ మార్కెట్ కొంచెం డౌన్వర్డ్ బయాస్ నుండి ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ ఎవరైనా షార్ట్ పొజిషన్స్ ట్రేడ్ చేస్తే 9160 అబోవ్ క్లోజింగ్ బేసిస్ లో కంపల్సరీగా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక లోవర్ లోస్ ఫార్మేషన్ అవటం చేసాం. నిన్న నిఫ్టీ 50-60 పాయింట్స్ పెరిగినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ నెగటివ్ లో క్లోజ్ అయింది, అండ్ మొన్నటి లో ఏదైతే ఉందో 17514 దాని కింద కూడా క్లోజ్ అవటం చూసాం. సో ఇదేం సూచిస్తుందంటే 17143 అనేది ఒక మైనర్ సపోర్ట్ ఉంది, విచ్ ఇస్ 3rd April రోజు వచ్చింది. ఇన్ కేస్ 17143 బ్రీచ్ అయింది అంటే కనుక మార్చ్ లోస్ ఏదైతే ఉందో 16116 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ సెలాన్ ర్యాలీస్ గా క్లియర్ గా మనకి ఇండికేషన్ ఇస్తుంది. బట్ స్టీపర్ కరెక్షన్, ఐ మీన్ ర్యాలీస్ వచ్చినప్పుడే సెల్ చేయమని చెప్తాను, ఎందుకంటే స్టాప్ లాస్ అనేది 18287 దగ్గర ఉంది. సో విచ్ ఇస్ ఆల్మోస్ట్ అబౌట్ 800 పాయింట్స్ అబౌవ్ స్టాప్ లాస్ ఉంది కాబట్టి ఒక స్టీప్ ర్యాలీ ఏదైనా వచ్చింది రేపు ఎక్స్పైరీలో ఉంటే కనుక మేబీ అబౌట్ 600-700 పాయింట్స్ పెరిగితే కనుక అక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు, అక్కడ నుంచి 200 రిస్క్ ఉంటుంది, మేబీ 1000 పాయింట్స్ డౌన్ సైడ్ కూడా రివార్డ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ మనం కొన్ని చూస్తున్నాం పిఎస్యూ బ్యాంక్స్ ఏవైతే బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయో అవన్నీ కూడా లోవర్ లోస్ హిట్ అవటం చూసాం, అండ్ ఎస్బీఐ లాంటి స్టాక్స్ 173 నుంచి 153 లోవర్ లోస్ అవటం చూస్తున్నాం. అండ్ ప్రైవేట్ ఫైనాన్షియల్ స్టాక్స్ లో మనకు చూస్తే కనుక ఆర్బీఎల్ బ్యాంక్ ఒకటి, ఎంఎన్ఎం ఫైనాన్స్ ఒకటి మార్చ్ లోస్ కి దగ్గరలో ఉన్నాయి, ప్రాబ్లీ ఒక 3-4% పైన ఉన్నప్పటికీ ప్రాబ్లీ చాలా వీక్ గా ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఆర్బీఎల్ బ్యాంక్ 117 కట్ అయింది అంటే కనుక యాజ్ వెల్ యాజ్ 80 రూపీస్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో వీక్ స్టాక్స్ ని డెఫినెట్లీ అటెంప్ట్ చేయొద్దని చెప్తాను. రైట్ అండి. సో మనకు మెయిలర్స్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక మెయిల్ చూద్దాం. నాగరాజు మెయిల్ పంపించారు, మ్యూచువల్ ఫండ్స్ గురించి అడుగుతున్నారు ఆయన. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎస్బీఐ బ్లూ చిప్, యాక్సెస్ బ్లూ చిప్, వీటిల్లో 25% ఎస్ఐపి చేస్తున్నారు. అలాగే ఫోకస్డ్ ఫండ్, ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్లో 10%, ఈఎల్ఎస్ఎస్ ఇన్వెస్కో ఇండియా ట్యాక్స్ ప్లాన్, యాక్సెస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, వీటిలో కంటిన్యూ చేయండి. మీరు స్మాల్ క్యాప్లో ఎక్కువ ఎక్స్పోజర్ పెట్టుకున్నారు, అది కరెక్ట్ కాదండి. లార్జ్ క్యాప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇప్పుడు కూడా, తర్వాత ఫాలోడ్ బై మిడ్ క్యాప్, అండ్ ఒక 20-25% మాత్రమే మన స్మాల్ క్యాప్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మన పోర్ట్ఫోలియోస్లో. బట్ యు హావ్ డన్ ది రివర్స్, అది దాన్ని కొంచెం మీరు కరెక్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మిగతావన్నీ కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న స్కీమ్స్ అన్నీ కూడా మంచి స్కీమ్స్లోనే ఉన్నారు, మంచి అనలిటికల్గా మీ థింకింగ్ కొనసాగుతుంది, కీప్ ఇట్ అప్. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో గుడ్ మార్నింగ్ అండి. సంతోష్ అండి బెంగళూరు. సంతోష్ అడగండి. టూ స్టాక్స్ అండి, ఒకటి జిల్లెట్ ఇండియా ఈ మధ్య బాగా కరెక్ట్ అయింది, అది ఎంట్రీ పాయింట్ ఫండమెంటల్ గా చెప్పండి దాని గురించి. కరెంట్ ఫార్మా ఒకటి టెక్నికల్ గా బ్రేక్అవుట్ వచ్చి అనిపిస్తుంది అండి మా అనాలిసిస్ ప్రకారం, మీరు కొంచెం డీటెయిల్ గా చెప్పండి. రైట్, టోరెంట్ ఫార్మా అండ్ జిల్లెట్ ఇండియా. బాలగారు ఎటువంటి సలహా ఇస్తారు? యా ఐ థింక్ బోత్ ఆర్ బై అండి. జిల్లెట్ ఇండియా యాక్చువల్లీ వెరీ ఫ్యూ షేర్స్ ట్రేడ్ అయితే పర్ డే నాట్, సో అందులో మనకి పెద్దగా కరెక్షన్స్ రావు. ఎఫ్ఎంసీజీ రంగంలో ఇట్స్ నౌ ఏ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీ, అండ్ బేసికలీ యూనో షేవింగ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ప్లస్ మేబీ డ్యూరాసిల్ ఇటువంటివన్నీ కూడా దే ఆర్ కంప్లీట్లీ కన్స్యూమర్
స్టేపుల్స్ లోకి వస్తాయి. సో అది కరెక్ట్ అయిన మాట వాస్తవమే, కానీ ప్రైస్ చేంజ్ చేయకుండా డెఫినెట్లీ అదేం 1 డే 20% లాక్ అప్వర్డ్ మూవ్ కూడా వచ్చే స్టాక్ కాదు. ఇట్స్ డెఫినెట్లీ బై. సిమిలర్లీ టొరెంట్ ఫార్మా అయితే తప్పకుండా ఒక 2 ప్రైస్ పాయింట్స్. టొరెంట్ ఈజ్ షోయింగ్ ఎక్సెప్షనలీ స్ట్రాంగ్ టెండెన్సీ అండి. సో టొరెంట్ ఈజ్ అ బిగ్ డొమెస్టిక్ ప్లే కూడా, కాబట్టి టొరెంట్ అండ్ జిలెట్ రెండు కూడా ఒక 2 ప్రైస్ పాయింట్స్ విత్ 5-7% కరెక్షన్ తప్పకుండా కొనుక్కోమండి. ఓకే, తర్వాత మణపురం ఫైనాన్స్ వెంకట్ అడుగుతున్నారు. మణపురం ఫైనాన్స్, నిపన్, లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్, సుబ్రోస్, ఐటీసీ, లవపోల, అంబుజా సిమెంట్స్, సిడిఎస్ఎల్, ఇవన్నీ ఆయన హోల్డ్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ కోసం. కొందాం అనుకుంటున్నారు, కొనొచ్చా? లిస్ట్ ఎలా ఉంది కుటుంబరావు గారు? డీసెంట్ పోర్ట్ఫోలియోనండి. ఆయన సెలెక్ట్ చేసినట్లు డిఫరెంట్ వెరైటీస్ అనమాట. అటు మిడ్ క్యాప్ దగ్గర నుంచి, ఎమర్జింగ్ మిడ్ క్యాప్ దగ్గర నుంచి లార్జ్ క్యాప్ వరకు కూడా అనమాట. ఐ థింక్ మా ఇన్ని స్టాక్స్ ఒకేసారి చెప్పేపాటికి మనకి ఇండివిజువల్ గా చెప్పడం కూడా కష్టం అవుతుంది. బట్ డెఫినెట్లీ ఇట్స్ గుడ్ పోర్ట్ఫోలియో. ఓకే అండి. అలాగే శ్రీనివాస్ అడుగుతున్నారు, అశోక బిల్డ్కాన్ 45లో, యూపీఎల్ కొన్నారు 353లో, ఇండస్ ఇండ్ బ్యాంక్ 474లో, అన్ని తగ్గుతున్నాయి, ఏం చేయాలి? రాజేంద్ర గారు, డెఫినెట్లీ రిటైన్ చేసి అడిషనల్ కూడా కొనొచ్చండి. ఎందుకంటే బేసిక్లీ అగ్రోకెమికల్ ఇండస్ట్రీ, యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్. సో అశోక బిల్డ్కాన్ అటువంటివి మాత్రం ఐ థింక్ ఏదైనా ట్రేడింగ్ జంప్ వస్తే దే షుడ్ కమ్ అవుట్. యూపీఎల్ ఈస్ డెఫినెట్లీ యాడ్ ఆన్ ఎవ్రీ డిక్లైన్. ఎందుకంటే 353 దరిదాపుల్లో కొనాలని చెప్పారు. ఇట్స్ డీసెంట్ ప్రైస్ కరెంట్లీ, అది అక్కడే ఉంది. ప్లస్ మైనస్ ఒక 10% లో దే కెన్ ఆల్సో బై అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్. ఓకే, రఘువంశీ అన్న పేరుతో వచ్చింది. ఎస్ బ్యాంక్ ఉన్నాయట 28 రూపాయల్లో. సో లాస్ బుక్ చేయొచ్చా, ఏదైనా లాభం కోసం వెయిట్ చేయొచ్చా? ఎస్ బ్యాంక్ ఐ థింక్ ఇట్స్ దాని స్టోరీ ఇస్ ఓవర్ అండి. ఎందుకంటే దానిలో నెక్స్ట్ 3 ఇయర్స్ ఏదైతే లాక్ ఇన్ ఉందో, 3 ఇయర్స్ తర్వాతే ప్రాబ్లీ దానిలో మళ్ళీ యాక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. సో అప్పటి వరకు దీని రేంజ్ అనేది అరౌండ్ 37 నుంచి 22 దాకా ఉండే ఛాన్స్ ఉంది. లేదంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ స్టాక్స్. సో మీరు ప్రైస్ దగ్గరే ఉంది, 27.5 కరెంట్లీ ట్రేడ్ అవుతుంది, మీరు 28 లో ఉందన్నారు. బెటర్ బ్యాంక్స్ ఆర్ దేర్ అండి. ప్రాబ్లీ దీని నుంచి ఫెడరల్ బ్యాంక్ మీకు 38-39 లో దొరుకుతుంది. దానిలో షిఫ్ట్ అవుతే ఐ థింక్ యూ కెన్ మేక్ బెటర్ మనీ ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్ అన్న ఉద్దేశం. భార్గవి శాస్కెన్ కొన్నారట 400 రూపాయల్లో, అలాగే బయోకాన్ 300 రూపాయలు కొన్నారు, ఏం చేయమంటారు కుటుంబరావు గారు? బయోకాన్ ఇంకా హోల్డ్ చేయమంటారండి. ఫర్దర్ స్కీమ్ ఉంది, కాస్త పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎందుకంటే ఆవిడ కొన్నది లో రేట్లు ఉన్నాయి కాబట్టి. రెండో స్టాక్ అండి శాస్కెన్, శాస్కెన్, శాస్కెన్ లిమిటెడ్. యా, శాస్కెన్ వద్దంటానండి. టెక్నాలజీలో వన్ ఆఫ్ ది డీసెంట్ బెట్స్ అయినా సరే వద్దంటాను. స్టాక్ కెన్ వీకెండ్ ఫర్దర్. ఓకే, విజయ్ అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొనుక్కోవచ్చా ఇక్కడ 2 ఇయర్స్ వీతో? డెఫినెట్లీ డెఫినెట్లీ కొనుక్కోవచ్చు అండి. రైట్, అలాగే ఒక అదాని పోర్ట్స్ గురించి షఫీ అడుగుతున్నారు, 5 డేస్ కోసం అట. రాజేంద్ర గారు, తీసుకోవచ్చా లాంగ్ పొజిషన్? స్టాక్ మనం గమనించాల్సింది ఏంటంటే అండి, ఆల్రెడీ 262 నుంచి 319 దాకా పెరగటం చూసాం. సో ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ అనేది అంత ఫేవరబుల్ గా లేదు. బట్ మీరు రిస్క్ తీసుకుంటాను అంటే కనుక ప్రాబ్లీ కొద్దిగా డిప్స్ కోసం వెయిట్ చేయండి. నా ఉద్దేశంలో 302 నుంచి 298 ఎంట్రీ పాయింట్స్ ఉంది. సో అక్కడికి వస్తేనే కొనండి. ఎందుకంటే 338 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది నెక్స్ట్ 5 డేస్ అంటున్నారు కాబట్టి, విచ్ ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్. సో డెఫినెట్లీ ఈ స్టేజ్ లో రిస్క్ ఇవ్వడం ఫేవరబుల్ గా లేదు. మేబీ ఒక 15 రూపీస్ పడితే, 5% పడితే అక్కడ ట్రై చేయండి. ఓకే, సో ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ మనకు సమయం మించిపోయింది కాబట్టి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. చాలా మంది అడుగుతున్నారు, మా దగ్గర 100,000 ఉన్నాయి, 200,000 ఉన్నాయి, 500,000 ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని స్టాక్స్ రికమెండ్ చేయండి అని. మనం profitevertrade.in ఈ వెబ్సైట్లో చక్కటి రికమెండేషన్స్ని మనం పొందుపరిచి ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు వెబ్సైట్ని విజిట్ చేస్తే మీరు ఎలాగా ఈ షేర్స్ రికమెండేషన్స్ని పొందొచ్చు, వివరాలు పూర్తిగా పొందుపరచడం జరిగింది. కీప్ వాచింగ్ టీవీ 5.